లిసన్ మీ ఇద్దరు మేజర్స్ మీకు ఏం కావాలో మీరు డిసిషన్ తీసుకోవచ్చు కదా మరి ఎందుకు ఇలా తనులు తింటున్నావ్ ఆవిడ హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్ మేడం సో వాట్ మ్యాన్ చలో టీకే ఇక్క నుంచి మీరు ఆ ఇంద్రసేనకి భయపడకండి మీకు తోడుగా నేను ఉంటాను చూడు మేరే నంబర్ లేలో నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే జస్ట్ కాల్ మీ నిన్ను ఎక్కడ డ్రాప్ చేయాలో చెప్పు థాంక్యూ మేడం పర్లేదు మా ఇల్లు పక్కనే నేను వెళ్తాను ఐ కెన్ మేనేజ్ ఐ ష్యూర్ ఎస్ మేడం ఓకే ఇంద్రసేనతో జాగ్రత్త టేక్ కేర్ కూర్చోరా పర్లేదు నాన్న ఆగరా నీ బాధ నాకు అర్థమైంది నాన్న నువ్వు మారాలిరా ఇలా బాధపడుతూ ఉండడం కాదు ముందు ఆ బాధ నుంచి ఎలా బయటపడాలో ఆలోచించు నువ్వు సంతోషంగా ఉండాలంటే హారికని భార్యగా మనస్ఫూర్తిగా ఒప్పుకోరా మనుషులన్నాక తప్పులు చేస్తుంటారు మంచివాళ్ళు ఆ తప్పుల్ని క్షమిస్తారు తప్పుల్ని క్షమిస్తేనే జీవితం బాగుంటుంది నా మాట విను ఇలా ఎంతకాలం ఉంటావు నీ అదృష్టం బాగుండి హారికలో మార్పు వచ్చింది మనసు మారినప్పుడే మనుషుల్ని మార్చుకోవాల్సివా వేడి మీద ఉన్నప్పుడే ఇనుముని వంచగలం అలాగే హారిక మనసు మారిపోయింది ఇప్పుడు తనకి నువ్వు భారీగా ప్రేమ చూపించావంటే నీ జీవితం సంతోషంగా ఉంటుందిరా అమ్మా నేను చెప్పేది మీకు అర్థం కావడం లేదు ఏమండి 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 మీకు మంచి విషయం చెప్పాలి ఈ రోజు మీకు గుర్తుందా ఏంటి అలా చూస్తారు మర్చిపోయారా ఈ రోజు మనకి చాలా స్పెషల్ అండి ఏంటమ్మా అది ఈ రోజు మా పెళ్లి రోజు అత్తయ్య ఈ రోజుతో మా పెళ్లి జరిగి 8 ఏళ్లు దాటింది అంటే మీకు తెలియదు కదా అప్పుడు మీరెవరూ లేకుండా పెళ్లి చేసుకున్నాం కదా అందుకే మీకు మా పెళ్లి రోజు తెలీదు ఏమండి మీరైనా అత్తయ్య మావయ్యకి చెప్పాలి కదా సరే రండి పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకుందాం సర్లేండి మీరు రాకపోయినా నేనైనా ఆశీర్వాదం తీసుకుంటాను అత్తయ్య మావయ్య నన్ను ఆశీర్వదించండి దీర్ఘ సుమంగళి భవ ఏమండి వాళ్ళ దగ్గర ఎలాగో ఆశీర్వాదం తీసుకోలేదు మీరు కూడా నన్ను దీవించండి 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 నీ యదవ నాటకాలు నా దగ్గర చూపించుకో హారిక
రాజేంద్రికా బావున్నావా? ఏంటలా చూస్తున్నావ్? ఓ ఆయన నన్ను తోసేశారనా? అబ్బే అలాంటిదేం లేదు, ఆయన నాతో జోక్ చేస్తున్నారు చంద్రిక. ఏమండి అంతే కదా? శివరామ్ గారు ఏందండి ఇది? చంద్రిక దీని మాటలు నమ్మొద్దు, ఇది మనల్ని అందరినీ మోసం చేసింది, దీనికి పిచ్చి లేదు ఏమీ లేదు. నా మాట ఎవరు నమ్మట్లేదు, కనీసం నువ్వైనా నమ్ము. రే నువ్వు ఆకరా, నేను చెప్తాను చంద్రిక. ఇందాకని మామయ్య గారు చెప్పాక నాకంత అర్థమైంది. ఆయన నా మీద ఇంత కోప్పడడానికి కారణం ఏంటో తెలుసా? నీ మీద ప్రేమ. అవును, ఆయన నిన్ను ప్రేమించారు, ఇప్పటికి కూడా ఆయన నిన్ను మర్చిపోలేకపోతున్నారు. నా మీద కోపం చూపిస్తున్నారు, నన్ను భారీగా ఒప్పుకోవడం లేదు. అయ్యో ఇది నేనన్నది కాదండి, మామయ్య గారు చెప్పిందే. ఏం మామయ్య గారు, మీరే చెప్పండి. అవును చంద్రిక, నువ్వు కూడా శివరామ్ గారిని ప్రేమించావు కదా. మరి నువ్వు కూడా ఆయన్ని ఇంకా మర్చిపోలేకపోతున్నావా? చెప్పు చంద్రిక. నువ్వు నోరు మూస్తావా, పళ్ళు రాలగొట్టాలా? శివరామ్ గారు ఏంటండి ఇది, ఏం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా? ఇప్పుడిప్పుడే పాపం తను మంచిగా అవుతుంది, ఇప్పుడు మీరు ఇట్లా చేశారంటే మళ్ళీ మొదటికి వస్తుందండి. మీరు గవేం పట్టించుకోకండి. ఇగో హారిక నువ్వేం భయపడకు, శివరామ్ గారు నిన్నేమీ అనరు, ఆయనే కాదు ఎవరు నిన్నేమి అనరు. ఎందుకంటే నీకు శివరామ్ గారికి పెళ్లి జరిగినట్టు మ్యారేజ్ సర్టిఫికెట్ వచ్చింది చూడు. ఆ రోజు అందరి సమక్షంలో శివరామ్ గారు తాళి కట్టారు కదా, దాన్ని రిజిస్టర్ చేయించాను. ఎంత పని చేసావు చంద్రిక, దాని చేతికి ఆయుధం ఇచ్చావు. ఆ సర్టిఫికెట్ ఇలా ఇవ్వు. నేనివ్వను, ఇది నాకు చంద్రిక ఇచ్చిన గిఫ్ట్. నాకెంత మంచి గిఫ్ట్ ఇచ్చిందో. థ్యాంక్ యూ చంద్రిక, ఇది నేను జాగ్రత్తగా దాచుకుంటాను. థ్యాంక్స్. భరత్ గారు మీరు శివరామ్ గారిని తీసుకెళ్లి మాట్లాడుతూ ఉండండి, నేను అమ్మతో అంకుల్తో మాట్లాడుస్తాను. శివరామ్ గారు కూర్చోండి. చెప్పండి అమ్మా, ఎట్లున్నారు? మీ ఆరోగ్యం అది బాగానే ఉంటుందా? టాబ్లెట్లు వేసుకుంటున్నారా? అన్నీ వేసుకుంటున్నానమ్మా. నువ్వెలా ఉన్నావు? నేను బాగానే ఉన్నానమ్మా. అక్కడంతా బాగానే ఉందా? భానుమతి గారు నిన్ను ఎలా చూసుకుంటున్నారు?
లాస్ట్ మినిట్లో నా ఎంట్రీ నువ్వు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా దట్ ఈజ్ రుద్రాణి ఫస్ట్ టైం బాబాయ్ మన ప్లాన్ వర్కౌట్ కాలేదు అసలు ఆ రుద్రాణి ఎలా వచ్చింది ఎలా వాణ్ణి సేవ్ చేసింది ఆ రుద్రాణి వచ్చినప్పటి నుంచి నీ మీదనే కన్నుంది కదమ్మా మన ప్రతి కదలికి నీ కనిపెడుతుందమ్మా అందుకే అక్కడికి వచ్చింది అమ్మా ఏంటి చాలా సంతోషంగా కనిపిస్తున్నావు తారా అవునమ్మా ఐ యామ్ సో హ్యాపీ ఎందుకు ఇంటర్నెట్ బాగైనందుక అది కూడా ఒక రీజన్ ఏ అనుకో ఇంట్లో ఏ ఎంటర్టైన్మెంట్ లేకపోతే బోర్ కొడుతుంది కదమ్మా బౌసా ఇంటర్నెట్ ఇంకొకసారి రిపేర్ వస్తే నువ్వు ఇంకా హ్యాపీ అనుకుంటాను అదే నెట్ బాగు చేయడానికి టెక్నీషియన్ వస్తాడు కదా అమ్మా అది చాలా బాగా మేనేజ్ చేశావు కానీ దాచిపెట్టే ముందు అద్దంలోంచి ఎవరైనా కనిపిస్తారేమో అని కూడా చూడాల్సింది ఈసారి ట్రై చేద్దు గానిలే అంటే అభి అభి ను చూసావా నన్నెవర అనుకుంటున్నావే సేన ఇంద్రసేన అప్పుడే ఆ నిమిషంలోనే నీ కళ్ళ ముందే వాణ్ణి బయటికి లాగి చంపేసేదాన్ని కానీ ఎందుకు వదిలేశానో తెలుసా వాడి చావు నీ కళ్ళతో చూస్తే తట్టుకోలేవు కదా అందుకే ఆగాను వాణ్ణి నీ గది నుంచి రప్పించాక వాడికి నేనేంటో తెలిసేలా చేశాను అంటే నువ్వేం చేసావు అభిని ఏం చేసావమ్మా చెప్పు అభిని ఏం చేసావు చంపేశాను ఆ రోజంటే వాణ్ణి చంపకుండా అడ్డుపడ్డావు మరి ఈ రోజు ఏం చేస్తావు అవకాశం ఇచ్చినా వాడుకోలేదు ఆశగా మళ్ళీ వచ్చాడు అడ్డంగా దొరికి చచ్చిపోయాడు లేదు నిన్నమ్మను నా అభి చనిపోలేదు చంపేశాను ఇంకా వాడు ఈ భూమి మీద లేడు అమ్మా ఎక్స్క్యూజ్ మీ చావు గురించి మాట్లాడుతున్నారు ఎవరు చంపారో ఎవరు చచ్చారో నాకు చెప్తారా మేడం నా లవర్ అభిని మా అమ్మ చంపేసింది మేడం నన్ను చూడాలని వచ్చిన నా అభిని చంపలేదు తారా మీ అమ్మ అబద్ధం చెప్తుంది చెయ్యందాన్ని చేశానని చెప్పి నిన్ను భయపెడుతుంది నీ అభిరామ్కి ఏం కాలేదు బతికే ఉన్నాడు నిజంగానే మేడం నేనుండగా ఎందుకు చంపనిస్తాను ఆ రోజే చెప్పాను కదా
నీకు నీ ప్రేమకి నేను అండగా ఉంటానని. నీ అభి మీద ఈగ కూడా వాళ్ళదు. ఏంటి ది గ్రేట్ ఇంద్రసేన గారు చేయలేని పనులు కూడా చేశాను అని ఇలా గొప్పలు చెప్పుకుంటుందా? ఐ డోంట్ బిలీవ్ దిస్. నా సంగతి తర్వాత ముందు నువ్వెందుకు వచ్చావో అది చెప్పు. చెప్తాను. మీ ఫోన్ ఒకసారి నాకిస్తారా? ఎందుకు ఇవ్వండి, చెప్తాను. బాబాయ్, నా ఫోన్ ఇవ్వండి, నా దగ్గర ఉంది. ఇది నా దగ్గరికి ఎలా వచ్చిందా అని మీకు ఆశ్చర్యంగా ఉందా? ఇది ఆ స్పాట్లో అదే అభిరామ్ని చంపాలని ప్లాన్ చేశారే, ఆ స్పాట్లో పారేసుకున్నావు. నన్ను చూసిన కంగారులో పారేసుకున్నావు. ఇది ఇచ్చిపోదామని వచ్చాను. చూసావా ఇంద్రసేన, నీ చేతి నుంచి అన్నీ జారిపోతున్నాయి. ఈరోజు ఫోన్, రేపు నీ కూతురు. ఇంద్రసేన గారు, మర్డర్స్ చేసేటప్పుడు మాలాంటి వాళ్ళకి ఇలాంటి సాక్ష్యాలు దొరకకుండా చూసుకోండి. ఎందుకంటే వెనక్కి తెచ్చివ్వడానికి అందరూ నా అంత మంచివాళ్ళు ఉండరు కదా. తీసుకోండి. ఈ బోడి ఫోన్ పోయినంత మాత్రాన నేను భయపడతాననుకున్నావా? నువ్వు కాకపోతే నీ పై ఆఫీసర్స్ తెచ్చిచ్చేవాళ్ళు. ఆఫ్టర్ ఆల్ ఈ ఫోన్ నా మీద కోపం ఫోన్ మీద చూపించావా? ఎంతుంటుంది? 1,00,000? అంతేలే, కష్టపడిన సొమ్మైతే కదా దాని విలువ తెలియడానికి. కష్టం గురించి, నిజాయితీ గురించి నువ్వే మాట్లాడాలి. ఎస్, ఆ అర్హత నాకే ఉంది. అయినా నేనే వచ్చింది నీకోసం కాదు. తారా, నీ లవర్ని నేను కాపాడాను, అతన్ని సేఫ్గా ఉంచాను. నువ్వు ఎందుకు ఇంకా ఆలోచిస్తున్నావు? తారా, ఈ జైలు నుంచి బయటికి రా. ఒక్క కంప్లైంట్ ఇవ్వు, నీ పెళ్ళి నేను చేస్తాను. తారా, నువ్వు మేజర్వి, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. యు హ్యావ్ ఆల్ ద రైట్స్. ఎవరిని నీ భర్తగా ఎంచుకోవాలో నీకు ఆ స్వేచ్ఛ ఉంది. ఎవరు కాదంటారో అది చూస్తాను. తారా, నువ్వు ఎస్ అను, అంతా నేను చూసుకుంటాను. నో మేడం, నా పెళ్ళి మా అమ్మే చెయ్యాలి. విన్నావుగా, ఇక్కడ నీ అవసరం ఎవ్వరికీ లేదు. అవుట్. వెళ్తాను. వెళ్తాను తారా. నువ్వు ఎందుకు భయపడుతున్నావో నేను అర్థం చేసుకోగలను.
కానీ గుర్తుపెట్టుకో నీకు ఎప్పటికైనా హెల్ప్ చేసేది నేను మాత్రమే నా నంబర్ నీ దగ్గర ఉందిగా కాల్ మీ నువ్వు ఎప్పుడు ఫోన్ చేసినా నీకు హెల్ప్ చేస్తాను గుర్తుంచుకో వస్తాను సేనా ఇంద్రసేన వి విల్ మీట్ అగైన్ వెరీ షార్ట్లీ విన్నావుగా అమ్మా నేను ఒక్క మాట చెప్తే మా పెళ్లి చేయడానికి ఆవిడ సిద్ధంగా ఉంది అయినా కూడా నేను నిన్నే గౌరవిస్తున్నానమ్మా నీ చేతుల మీదుగా నా పెళ్లి జరగాలి అని కోరుకుంటున్నాను అర్థం చేసుకోమ్మా ప్రేమగా తన చేతో తినిపిస్తే గరుచే వేరు పెట్టండి ఆ హరిక నువ్వు కూడా తిను ఏ ఆగాగాగు మీ ఆయన పెడతారుగా పెట్టండి తినిపించండి